రవివర్మ గారు మీ యొక్క ఈ ఈ పరిశోధన చెయ్యాలి మన సాంప్రదాయమైనటువంటి ఆ విజ్ఞానాన్ని అందించాలి అనడానికి మీకు ఎవరు స్ఫూర్తినిచ్చారు అసలు మీరు ఎలా ఈ భాగంలోకి వచ్చారు విభాగాల్లోకి వచ్చారు అసలు నాకు వైద్యం వచ్చింది మా పూర్వీకుల నుంచి నేర్చుకున్నాను మీ పూర్వీకుల నుంచిగా నుంచి వైద్యం అంటే ఒక సర్వీస్ అని ఒక సేవ అని అంటే నిజంగా సేవ అంటే ఒక బాధపదేవాడికి ఒక విముక్తి కలిగిస్తే అందరూ అంత ఆనందం వరదు దాంట్లో ఉండదు నిజమైన ఆశీర్వాదం ఆ పేషెంట్ తగ్గినప్పుడు ఇచ్చే ముందు చూసారా అది ఎన్ని కోట్లు పెట్టినా రాదు అది మీ మా తాతగారు మా నాన్నగారు చూ చేస్తున్నారా చూసి నేను సో ఏదైనా చేస్తే ఎలాంటి చేయాలి నేను ఉద్దేశంతో వాళ్ళ వంశాల మీద దాన్ని ఆచరించి తాతగారు 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 మా తాతగారు తాతగారు సుబ్బరాజు గారు ముక్కలు సుబ్బరాజు గారు ఆ తర్వాత మా తాతగారు నేర్చుకున్నారు మా తాతగారి పేరు సుబ్బరాజే మా నాన్నగారు రాజబాబు గారు మా నాన్నగారు అన్న ఐదుగురు ఉన్నారు పిల్లలు ఉన్నారు అందరూ ఓకే అందరూ మళ్ళీ నేను ఒక్కరినే నేర్చుకున్నాను ఓహోారం పరిశ్రమ అలా నేర్చుకున్న దాంట్లో మా వాళ్ళు ఏంటంటే మా ఫాదర్ వాళ్ళు ఆయుర్వేదం చేసేవారు అసలు ఆయుర్వేదం అంటే అప్పుడు కొన్ని తగ్గి కొన్ని తగ్గి కాదు కొన్ని రోగాలు రోజాలు కాదు నయం అయిపోవడానికి ఏంటి కారణం వైద్యం అంటే అన్ని తగ్గాలి కదా అది కాదు మనం ఏదైనా ఇంకా వేరే ఏదో ఉంటుంది ఆప్షన్ అని చెప్పేసి అసలు ఇంకా ఏంటి అసలు వైద్యం మొట్టమొదటి మనకి ఎలా మొదలైంది ఎవరిని ఎవరి దగ్గర మనం వైద్యం నేర్చుకున్నాం ఈ ఆయుర్వేదం కాకుండా ఇంకా ముందు ముందు ఇంకేమైనా ఉన్నాయా అనే దాని కోణంలో చూస్తే అసలు వైద్యం భారతీయుడు మానవుడు అది మానవుడుగా చెట్ల నుంచి నేర్చుకున్నాడు ప్రక్రియ చెట్ల నుంచి నేర్చుకున్నాడు మొట్టమొదటి భారతీయుడు మా అధి మానవుడు నుంచి నేర్చుకున్నాడు